ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యనని వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసమర్థత పాలనకు చమరగీతం పాడే సమయం వచ్చిందని కేసీఆర్ పై బీజేపీ నాయకులు పలు విమర్శలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పతంగె బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యనని వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలనకు చమరగీతం పాడే సమయం వచ్చిందని కేసీఆర్ నీతో అయితే ప్రభుత్వం నడుపు లేదంటే దిగిపో అని నిన్ను గద్దె దించే సమయం వచ్చిందని వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అతిపెద్ద అబద్ధపు ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్ అని ఉద్యోగాలు లేవు, రేషన్ కార్డులు లేవు, కేసీఆర్ ఒక్కరు చేస్తేనే తెలంగాణ రాలేదని సుష్మా స్వరాజ్ గారు కూడా ఆనాడు తెలంగాణ ఆవశ్యకత గురించి తెలిపారని, తెలంగాణ రానప్పుడు ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని అన్నవాడు నేడు తెలంగాణను దోచుకుంటున్నాడు అని అద్దేవా చేశారు. యాభై ఏడవ సంవత్సరం ఇన్సూరెన్స్ మన ఓల్డ్ పెన్షన్ కానీ వీడియో పెన్షన్ కానీ ఇస్తా అన్నారు. ఇప్పుడు దాకా అది కూడా శాంక్షన్ కాలేదు. అది కూడా తప్పు. రేషన్ కార్డు అయితే ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేషన్ కార్డు తీసినాయి. రేషన్ కార్డు ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ రేషన్ కార్డు కూడా తయారు చేసి ఇయ్యలేదు. ఇసింటి గవర్నమెంట్ చెడిపోవడం జరుగుతున్నది. దీని మీద నిరుద్యోగ యువత మొత్తం రోడ్లపైకి వచ్చి ఈ మిగతా నిరుద్యోగుల కన్నా న్యాయం చేయాలని ఆయన చెడిపోవడం జరిగింది. నిన్నటికి నిన్న మన కొండల అనే నిరుద్యోగి ఆయన కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతున్నది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న హత్యలని ఇక్కడ బీజేపీ మేమందరం ఇక్కడ తెలియజేస్తున్నాం. కేసీఆర్ నీతోటి శాతనైతే ప్రభుత్వాన్ని నడుపు, లేకపోతే రాజీనామా ఇయ్యు. ఇలాంటి రోజు రోజుకు నిరుద్యోగులు చనిపోవడం నువ్వు చూస్తున్నావు, తాగుతున్నావు, మంచిగా ఫామ్లతో పంటున్నావు, కానీ నీలో స్పందన లేదు. నీకు గద్దె దించే సమయం దగ్గర పడ్డది. వెంటనే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ కు భర్తీ ఇవ్వకపోతే ఈ రోజు ఇక్కడ చేసినాం, రేపు అసెంబ్లీ దగ్గర వచ్చి నీ బొమ్మ దహనం చేస్తామని బీజేపీ నుంచి ఇక్కడ హెచ్చరించడం జరుగుతున్నది. భారత్ మాతాకి.